श्री शुभंकर नमः। ई संवत्सरम आषाढ मास प्रारंभमु जून 19 నుంచి జూలై 17 వరకు మనకి ఈ ఆషాఢ మాసం ఉన్నది। ఈ ఆషాఢ మాసములో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి వారు అల్లుడు అత్త ఎదురెదురు పడకూడదు అనేటువంటి నియమం మనకు ఉన్నది। దీనికి సైంటిఫిక్ గా అనేక కారణాలు మనకు తెలిసినప్పటికీ వేదము చెప్పినటువంటి కారణం ఒకటే। ఈ కాలంలో పుట్టేటువంటి పిల్లవాడికి పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రకృతి స్పర్శని మనం తగ్గించుకుంటూ వచ్చాం। పుట్టంగానేనే కాళ్ళకు సాక్సులు వేసేస్తున్నారు, ఒంట్లంతా కూడా గుడ్డలు కప్పేస్తున్నారు, గాలి తగలనివ్వట్లేదు। ఏమన్నంటే మనమే చెప్తున్నాం అంత పొల్యూషన్ అయిపోయిందండి, భూమి కూడా పొల్యూషన్ అవుంది అని మనం భావనలో ఉన్నాం। యదార్థంగా ఆషాఢ మాసము వర్ష ఋతువుకి సాంకేతికం। ఈ యొక్క కాలములో వర్షములు ప్రారంభమవుతాయి। గతములో జ్యేష్ఠ మాసము లేకపోతే చైత్ర వైశాఖములు బాగా వేడితో భూమంతా ఉంటుంది। ఇక్కడ అనేక క్రిములు కీటకాలు మరణించి ఉంటాయి। భూమి మీద సారవంతమైనటువంటి నీరు లేక భూమంతా కూడా పడలి ఉంటుంది। ఇప్పుడు ప్రకృతి పరముగా వర్షం పడటం ద్వారా అనేక క్రిమి కీటకాలు ఉద్భవమవుతాయి। ఈ క్రిమికీటకాల ఉద్భవమైనప్పుడు వాటితో పాటుగానే కడుపులో పిండం గనక తయారైతే అనేక రోగాలకి పుట్టేటువంటి సంతతి కారణమవుతుంది అని శాస్త్రములు నిర్ధారించాయి। కాబట్టి ఈ మాసమున సంసార జీవితానికి దూరంగా ఉండటం, ప్రకృతికి దగ్గరగా ఉండి పురుషుడు వ్యవసాయాన్ని చేయటం పూర్వం నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ। ఇప్పుడు పొలములో బాగు చేసుకుని సారవంతమైనటువంటి భూమిని తయారు చేసుకుని ముందొచ్చేటువంటి రోజులలో పంటని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి। ఇప్పటి నుంచి 9 నెలల తర్వాత స్త్రీ గర్భాన్ని దాల్చి సంతతిని పొందితే 9 నెలలు అంటే మరలా వేసవి కాలములో మనకి పిల్లల్ని కలిగిస్తారు। అటువంటి పిల్లలు ఉష్ణతాపానికి తట్టుకోలేరని, ఉష్ణోగ్రత ప్రభావము చేత తల్లికి కూడా సక్రమంగా ఆరోగ్యము ఉండదని శాస్త్రము ఇదంతా కూడా యుగ పురాణములో నిక్షిప్తం చేసిపడింది। ఈ కారణాలన్నిటి చేత అత్త అల్లుడు ఎదురుపడకూడదు అన్నారు। ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుందాం, అబ్బబ్బే మా అత్తగారు మాతో ఉండరండి మేమే ఉంటున్నామంటే అదే మనం చేసిన తప్పు। పూర్వము తల్లితో పిల్ల ఉండేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, ఇప్పుడు మనం రానివ్వట్లేదు। అత్తగారు రావాలన్నా కూతురు యొక్క కొడుకు యొక్క సమయాన్ని చూసుకుని రావాలి, తల్లి రావాలన్నా కోడలు యొక్క కుమారుడి యొక్క సమయాన్ని చూసుకుని రావాలి। ఈ స్థితిలో మనం ఉన్నాం, మన సాంప్రదాయాలని మనమే మట్టి కల్పిస్తూ మనము వాటి గురించి మాట్లాడటం అనేది మంచిది కాదు। సాంప్రదాయబద్ధంగా ఉండాలి, అత్తగారు కోడలు కలిసి ఉండాలి, అత్తగారు అల్లుడు కూడా తల్లి స్వభావంతో ఉండాలి, అందరము కలిసి ఉండేటువంటి యుగములో ఇలాంటి నియమాలను పాటించాలి। ఇప్పుడు మనం తప్పనిసరిగా ఆచరించాలి, లేని ఎడల పుట్టేటువంటి పిల్లల మీద వైద్యం కోసమై మీ సంపాదనలో 70% మీరు ఖర్చు పెట్టాలి,
అది అవసరమా ఇది అవసరమా అనేటువంటిది మీ జ్ఞానానికి వదిలేస్తుంది. కొత్తగా వివాహమైనటువంటి వారు జాగృతగా ఉంటూ ఈ క్రిమి కీటకాలు ఉద్భవించేటప్పుడు సంసార జీవనానికి దూరంగా ఉండటం అనేది మంచి పద్ధతి. కాబట్టే కోడలు అత్తగారు కలిసి ఉండకూడదు, అల్లుడు గారిని దూరంగా పెట్టమన్నారు కానీ పుట్టింటికి అమ్మాయిని పంపించమనలా. ఒకవేళ పంపించినా ఈ నెల రోజులు తాను తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టి తాను ఏదైతే గనక తన అత్తింటికి చేయాలో ఆ పద్ధతులను నేర్చుకుని వచ్చేటువంటి శ్రావణ మాసంలో నోములు వాటిని ఆచరించుకుంటూ భగవత్ కటాక్షాన్ని పొందుతూ సనాతన ధర్మంలోకి తన యొక్క సంతతిని కూడా తీసుకురావటం, ఇదంతా ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను మనం విస్మరించి ఎప్పుడు పడితే అప్పుడు మనము జీవనాన్ని సాగిస్తూ ఉంటే ముందు వచ్చేటువంటి రోజులలో కష్టాన్ని మనము తీసుకోవాలి, దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆ రోజున సమాజాన్ని నిందించినా దేవుణ్ణి నిందించినా నిన్ను నువ్వు నిందించుకున్న సుఖము ఉండదు. కాబట్టి కాలాన్ని రక్షించుకోవటం కలియుగంలో మనందరి బాధ్యత. ఇలా ఉండాలి. ఇదే ఆషాఢ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ చేయటం విరుద్ధము కాదు, చేసుకోవచ్చును ఏకాదశి. కాకపోతే ఈ వ్రతములు పూజలు వాటికి క్షేత్ర దర్శనములకి ఎక్కువ ఫలితాన్ని ఆషాఢ మాసం ఇచ్చింది. క్షేత్రములను దర్శనం చేయటం, క్షేత్రములకు వెళ్ళటం, గోసేవని చేయటం, గోశాలను వృద్ధి చేయటం, ధర్మబద్ధముగా ఉన్నవారికి సహకారం చేయటం, శుచి శుభ్రత గురించి తెలుసుకోవటం, ఇటువంటి కార్యక్రమాలకి ఆషాఢ మాసము చాలా శ్రేష్టం. వ్రతములు చేయకూడదని లేదు, యజ్ఞములు చేయకూడదని లేదు, ఇవన్నీ కూడా ఆచరణ చేసుకోవచ్చును. కానీ యథావకాశముగా అవసరం అనుకుంటే ఏదో తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురి అయ్యి ఉంటాం, మృత్యుంజయ శాంతి అవసరం, చేసుకోమా, తప్పనిసరిగా చేసుకోవాలి. లేదు గ్రహ బాధలు ఎక్కువగా ఉన్నాయి, గ్రహశాంతులు కావాలి, చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఈ మాసములో దేవతారాధనకి చాలా గొప్ప ఫలితం, ఎందుకంటే ప్రకృతి మీదే భగవంతుడంతా కూడా దృష్టిని పెట్టి ఉంటాడు. కాలం మారుతోంది, పునః ఇవన్నీ కూడా ఉద్భవించాలి అనేటువంటి ఒక సంకల్పంలో భగవంతుడి దృష్టి కూడా మన భూమి మీద ఉంటుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను కూడా ఆచరణ చేస్తూ ఉంటాం. వారాహి అమ్మవారి పూజ కూడా చాలా విశేషముగా చాలామంది ఆచరణ చేస్తూ ఉంటారు. ఇటువంటివి ఆషాఢ మాసములో చేయటము చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. అత్త అల్లుడు గారు దూరముగా ఉండటం అనేది చాలా మంచిది, తద్వారా మనము ఎన్నో విషయాలని తెలుసుకోగలుగుతాం. కుటుంబములో ఉన్నటువంటి ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి, అనుమానాలు పోతాయి. కలుసుకోవటానికి దూరము తప్ప మాట్లాడుకోవటానికి కాదు, ఇది అంతా కూడా శాస్త్ర ప్రకారముగానే నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆచరణ చేద్దాం. కొత్తగా వివాహమైనటువంటి వారు దూరముగా ఉండటం అనేది మంచిది. ఈ మాసములో వచ్చేటువంటి దివ్యమైనటువంటి రోజులు కూడా ఉంటాయి. పూరి జగన్నాథ రథయాత్రని కూడా ఆషాఢ మాసంలోనే చేస్తూ ఉంటారు. అలాగే పూరి క్షేత్ర దర్శనాన్ని కొంతకాలము విశేషంగా ఈ రథ దర్శనం అయిన తర్వాత మూసివేయటం అనేది కూడా మనం చూడవచ్చు. ఆషాఢశుద్ధ షష్ఠి స్కంద షష్ఠిగా భావించి సుబ్రహ్మణ్య ఆడి షష్ఠి అంటూ ఉంటారు తమిళనాడులో. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. అట్లాగే ఆషాఢశుద్ధ ఏకాదశి మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. శయన ఏకాదశిగా అంటే స్వామివారు తన యొక్క పాన్పుని మారుస్తారు అనేటువంటి భావన కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ విష్ణు ఆరాధన చేస్తారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమిగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ గురు పౌర్ణమి రోజున యతీశ్వరులందరూ కూడా చాతుర్మాస్య దీక్షని ప్రారంభిస్తూ ఉంటారు. ఏకాదశి నుంచే కూడా కొంతమంది ప్రారంభిస్తూ ఉంటారు, కొన్ని ఆశ్రమాల వాళ్ళు, కొంతమంది ఆమిత్యము గురు పౌర్ణమి నుంచి గురు పూజలు చేసుకుని పరంపర
దేవతలని ఆరాధన చేసి ఈ యొక్క గురు పౌర్ణమి నుంచి చాతుర్మాస్యము నాలుగు మాసాల పాటు నదీ తటాకాన్ని తాటకుండా ఒక ప్రదేశంలోనే ఉండి అనుష్ఠానాన్ని చేస్తూ ఉంటారు సన్యాసులు. ఈ ఆషాఢ అమావాస్యని భీమ అమావాస్యగా కూడా చెప్తూ ఉంటారు. ఈ యొక్క భీమ అమావాస్య రోజున భీముణ్ణి పూజించటం అనేది కూడా నార్త్ ప్రదేశముల్లో ఉన్నది, చాలామంది ఆచరణ చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఆషాఢ మాసములో వివాహాది శుభకార్యములు జరగవు, నిశ్చయతాంబూలాలు ఇత్యాది కార్యక్రమాలకి ముహూర్తాలు ఉండవు. పుష్యమీ నక్షత్రముతో కూడుకున్నటువంటి పౌర్ణమికి ఈ యొక్క దోషం ఉంటుంది, గురుబలం గట్టిగా ఉండదు కాబట్టి ముహూర్తాలు చాలా తక్కువ ఉంటాయి. అద్దె ఇల్లు మారడానికి పర్వాలేదు కానీ వాస్తు వివాహ శుభకార్యములకి ముహూర్తములు ఉండవు, ఎటువంటి పనులు కూడా ఈ మాసములో చేయరు. ఎందుకంటే ముందుగా మీకు చెప్పినట్టుగా కాల మార్పిడిలో కొన్ని కొన్ని విపత్తులు ఉంటాయి, వీటిని గ్రహించగలిగేది శాస్త్రం ఒకటి. ముందుగానే గ్రహించి ఏ ఆషాఢానికైనా సరే ఇదే నియమాలని వర్తింపజేసేటట్టుగా ఉంటాయి. శూన్య మాసముగా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. దేవతారాధనకి చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఆషాఢ మాసం ఇస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చాలామంది పెళ్లి చూపులు అవి పెట్టుకోవచ్చా అండి అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాటికి కూడా ఆషాఢ మాసము విరుద్ధం. ఆషాఢ మాసం శూన్యమాసం, పెళ్లి చూపులు కూడా పెట్టుకోకూడదు, లగ్నపత్రికలను ప్రింట్ చేయకూడదు, శుభకార్యానికి సంబంధించినటువంటి ఏ పనులని ప్రారంభించకూడదు. ఒకవేళ ప్రారంభించి ఉంటే వాటిని కంటిన్యూషన్ చేసుకోవచ్చు, అది కూడా కొంచెము తిదివార నక్షత్రములను చూసి. దాన ధర్మాలకి, విష్ణు ఆరాధనకి, క్షేత్ర దర్శనములకి ఆషాఢ మాసము గొప్ప ఫలితం. కాబట్టి ఆషాఢ మాసములో మనము చేయకూడని పనుల్ని, చేయవలసిన పనుల్ని మనం తెలుసుకున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్.